లాక్డౌన్ ఎత్తేసారో లేదో ఆఫీసులన్నీ మొదలైపోయాయి. కరోనా ఉన్నా లేనట్టే ఉంది. మరి ఈ ఆఫీసెస్ వర్జన్ 2.0కి ముందులాగా రోజు రెడీ అయ్యి వెళ్ళడం అనేది పెద్ద తలకాయ నొప్పిలా మారింది ఇన్ని నెలలు ఇంట్లో కూర్చున్నాక. అందుకని మీకోసం ఈ ఒక ఈజీ ఆఫీస్ కాలేజ్ స్కూల్ మేకప్ లుక్ అనేది తీసుకొచ్చేసాను. అది కూడా త్వరగా చూసేద్దాం. కాలేజెస్ స్టార్ట్ అయ్యాక మీరు యూజ్ చేయొచ్చు, లేదా ఇప్పుడు జూమ్ మీటింగ్స్ ఉంటే జూమ్ మీటింగ్స్ కూడా మీరు వేసుకొని కూర్చోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కొంచెం ఇట్లా క్లాసిగా తయారై కూర్చుంటే ఆ ఫీలే వేరు. దానివల్ల వచ్చే ప్రొడక్టివిటీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ మేకప్ లుక్ అనేది ఎలా అచీవ్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా మనం త్వరగా చూసేసాం అనుకోండి, ఒక పని అయిపోతుంది కదండి మరి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజేషన్. నేను ఇక్కడ పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను. ఇది చాలా లైట్గా ఉంటుంది, నా కాంబినేషన్ స్కిన్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నాకు ఇది పర్సనల్ ఫేవరెట్. అండ్ మాయిశ్చరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మేకప్ చేసుకునే ముందు. సో ఎప్పుడు కూడా ఈ స్టెప్ స్కిప్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి లిప్స్కి మాయిశ్చరైజేషన్ ఇవ్వాలి కదా మనం. సో బేబీ లిప్స్ నౌ ప్రైమర్ ఇప్పుడు. సో ప్రైమర్కి నేను లాక్మే అబ్సల్యూట్ ప్రైమర్ వాడుతున్నాను. బేసిక్గా ప్రైమర్ వచ్చేసి ఎక్కువగా అంటే నోస్ దగ్గర, చీక్స్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర, చిన్ దగ్గర, ఎక్కడైతే మనకి కొంచెం పోర్స్ పెద్దగా అనిపిస్తాయో స్కిన్ పోర్స్, అక్కడ ఎక్కువగా పెడితే ఏంటంటే అది కవర్ చేసేస్తుంది, చాలా స్కిన్ని చాలా స్మూత్ చేసేస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫౌండేషన్ లేదా కన్సీలర్. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే మీరు అది వాడచ్చు. నేను రెండు మేబ్లిన్ ఫిట్ మీవే వాడుతున్నాను. సో మీకైతే నేను ఫౌండేషన్ వాడి చూపిస్తాను, బికాస్ ఎక్కువ మంది దగ్గర ఉండేది కూడా ఫౌండేషనే కాబట్టి. సో ఫౌండేషన్ ఇలా చేతి మీద తీసుకొని ఫస్ట్ మీరు ఇట్లా బ్లెండ్ చేసి వార్మప్ చేయాలి, కొంచెం హీట్ చేయాలన్నమాట. అలా చేశాక అప్పుడు మీరు కళ్ళ దగ్గర, ముక్కు దగ్గర, లిప్స్ దగ్గర పిగ్మెంటేషన్ ఉంటుంది, అంటే డార్క్గా ఉంటాయి, అక్కడ ఫోర్ హెడ్ మీద నాకు కొంచెం ట్యాన్ ఎక్కువ చీక్స్తో కంపేర్ చేసి. సో ఫోర్ హెడ్ మీద అట్లా మీకు ఎక్కడైతే అవసరం అనిపిస్తుందో ఆ ఏరియాస్లో మాత్రమే పెట్టండి. ఆఫీస్ కాలేజ్ లాంటి వాటికి ఫుల్ ఫేస్ మీద ఫౌండేషన్ పెట్టడం కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది. ఇప్పుడు రింగ్ ఫింగర్తో ఐ దగ్గర బ్లెండ్ చేయండి. బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కూడా చేయొచ్చు, ఎలా అయినా పర్వాలేదు. ఎక్కువ ఎక్విప్మెంట్స్ లేకుండానే నేను ఈ వీడియో తీశాను, సో దాట్ మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, అప్లికేషన్కి కూడా ప్రాక్టికల్గా ఉండాలి, మనకి లేట్ అవుతూ ఉంటుంది ఆ టైంలో. సో నేనైతే ఇందులో మీకు బ్లెండర్తో బ్లెండ్ చేసి చూపించాను, మీరు ఫింగర్స్తో కూడా బ్లెండ్ చేయొచ్చు, కానీ ఐస్ దగ్గర మాత్రం ఇప్పుడు రింగ్ ఫింగర్ మాత్రమే వాడండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐ షాడో. దానికోసం నేను వెట్ అండ్ వైల్డ్ ఐ షాడో ప్యాలెట్ వాడుతున్నా. ఇందులో మన స్కిన్ కలర్కి చాలా దగ్గరగా ఉన్న స్కిన్ కలర్ని తీసుకుని రింగ్ ఫింగర్తో కళ్ళ మీద రాస్తానన్నమాట. ఇలా ఐస్ మొత్తం, ఐ లిడ్ మొత్తాన్ని మీద ఆ కలర్ మీరు స్ప్రెడ్ చేయాలి. దీని తర్వాత సివానా కలర్ సల్ఫర్ బ్లష్ ప్యాలెట్లో మన స్కిన్కి చాలా బాగా సూట్ అయ్యే ఒక పింక్ కలర్, ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి, నేను బేసిక్ పింక్ తీసుకున్నాను, అది మన స్కిన్కి చాలా మ్యాచ్ అవుతుంది. సో మీ టోన్కి ఏది మ్యాచ్ అవుతుందో అది అలాంటి పింక్ మీరు చూస్ చేసుకోండి. చూస్ చేసుకొని అగైన్ ఈ షేడ్ని నేను మళ్ళీ నా కళ్ళ మీద రాస్తాను. ఏమవుతుందంటే స్కిన్ కలర్ మీద పింక్ బ్లెండ్ చేయడం వల్ల పింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డార్క్గా కనిపించదు, అందులో మిక్స్ అయిపోయి మనకు చాలా న్యాచురల్ షేడ్ ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐ లైనర్. నా ఐ లైనర్, కాజల్, ఇవన్నీ చాలా ఆప్షనల్ స్టెప్స్. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు డైలీగా అప్లై చేసుకుంటారంటే చేసుకోండి, నేను మాత్రం అన్నీ అప్లై చేసి మీకు చూపిస్తాను, సో దాట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి. సో రెండు మేబ్లిన్ కాజల్ అండ్ ఐ లైనర్ వాడాను. ఇప్పుడు ఐబ్రో. ఐబ్రో వచ్చేసి ఫస్ట్ మనం ఇట్లా స్పూలీతో హెయిర్ని కరెక్ట్ చేసుకొని ఆ తర్వాత మనం ఫిలింగ్ చేయాలి. టూ మచ్గా రాసేసి షేప్ ఇచ్చినా అది చాలా టూ మచ్గా అనిపిస్తుంది ఎవ్రీడే బేసిస్కి. సో చిన్న చిన్న స్ట్రోక్స్ ఇస్తూ హెయిర్ ఉన్న డైరెక్షన్లో ఫిల్ చేయడంలో నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మస్కారా. ఇది మేబ్లిన్ హైపర్ కర్ల్ మస్కారా. సో ఈ మస్కారా పెట్టడానికి ఒక ట్రిక్ ఉంటుంది. మిర్రర్ అనేది ఎప్పుడు మనం కిందికి పెట్టాలి, అంటే మనం కిందికి చూస్తూ మస్కారా అప్లై చేస్తే మన ఐ లాషెస్ చాలా బాగా లిఫ్ట్ అవుతాయి, మస్కారా కోటింగ్ కూడా చాలా చక్కగా పడుతుంది. సో ఆ ట్రిక్ అనేది ఎప్పుడు ఫాలో అవ్వండి. వెయిట్, ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా మొత్తం మేకప్ తీయాలా? అంత అవసరం లేదండి బాబు. మీరు చేయాల్సిందల్లా మైస్లో వాటర్ కానీ కొబ్బరి నూనె కానీ ఏది ఉంటే అది తీసుకొని ఇయర్బడ్ ఉంటుంది కదా, ఆ ఇయర్బడ్లో నేను చూపిస్తున్న విధంగా ఇయర్బడ్కి ఆ కొబ్బరి నూనె కానీ మైస్లో వాటర్ కానీ రాసేసి ఆ పర్టికులర్ మార్క్ మీద రబ్ చేసేయండి. అక్కడ వరకే పోతుంది, ఫేస్ అంతా మీరు తీయక్కర్లేదు, ఐస్ అంతా మీరు తీయక్కర్లేదు. మళ్ళీ అక్కడ కొంచెం పౌడర్తో టచ్ అప్ చేసేస్తే
we are done. This trick just meekosam for today. Today's nuska. So, inga continue aipodam. నేను మళ్ళీ సివానా కలర్స్ అల్ట్రా బ్లష్ ప్యాలెట్ తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక వైట్ కలర్ ఉంది హైలైటర్ కలర్ అది తీసుకొని ఇక్కడ ముక్కు దగ్గర ఈ కార్నర్ ఆఫ్ ద ఐ ఇన్నర్ కార్నర్ అంటారు కదా దాని మీద అప్లై చేశాను దానివల్ల ఏంటంటే ఐస్ ఇట్లా పాప్అవుట్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి కాంటోరింగ్ దానికి మీ దగ్గర కాంటోరింగ్ బ్రష్ ఉంటే ఓకే లేదంటే బ్లెండర్తో చేయొచ్చు నేను మీకు మళ్ళీ బ్లెండర్తోనే చూపిస్తున్నా ఒక టూల్తోనే ఫేస్ మేకప్ మొత్తం అన్నమాట సో ఈ బ్లెండర్తో ఆ బ్రౌన్ కలర్ తీసుకొని ఫేస్ ఇట్లా పౌట్ ఫేస్ పెట్టాలి పెట్టి మనకి కార్నర్ దగ్గర నేను ఎక్కడైతే అప్లై చేస్తున్నానో ఎగ్జాక్ట్ ఆ ప్లేస్ దగ్గర మనం కాంటోర్ చేసుకోవాలి అగైన్ ఫోర్ హెడ్ దగ్గర చిన్ దగ్గర నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే నాది ఒక రౌండ్ నాది రౌండ్ ఫేస్ సో రౌండ్ ఫేస్కి అలా చేస్తేనే అందంగా ఉంటుంది మీరు మీ కంఫర్ట్ బట్టి కాంటోర్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్లష్ అనేది టోటల్ ఆప్షన్ నేనైతే బేసిక్గా బ్లష్ ప్రిఫర్ చేయను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పెట్టుకోవచ్చు మీ ఇష్టం నెక్స్ట్ వచ్చేసి పౌడర్ మరి ఇన్ని పెట్టాక సెట్ చేయాలి కదా లేకపోతే మేకప్ అంతా క్రీజ్ అయిపోతుంది అంటే మన లైన్స్లోకి వెళ్ళిపోతుంది సో నేను ఇక్కడ మేబ్లిన్ ఫిట్మీ పౌడర్ యూస్ చేసి ఫేస్ అంతా సెట్ చేసుకుంటున్నా మీ దగ్గర కాంపాక్ట్ పౌడర్ లేకపోతే మీరు టాల్కమ్ పౌడర్ కూడా వాడచ్చు ఇప్పుడు లిప్స్ లిప్స్కి నా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి మిస్ క్లేర్ ఇన్ ద షేడ్ 20 ఇలా కనిపిస్తుంది కొంచెం ఫేర్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళు అది వాడచ్చు నెక్స్ట్ వచ్చేసి లాక్మే 9 to 5 రూస్ షాటన్లో కొంచెం రెడిష్ ఆరెంజ్ షేడ్లో ఉంటుంది తర్వాత మేబ్లిన్ సూపర్ స్టే మ్యాటింగ్ 170 ఇనీషియేటర్ షేడ్లో ఇది మాత్రం నా ఫేవరెట్ నెక్స్ట్ వచ్చేసి అగైన్ మేబ్లిన్ మ్యాట్ లిప్స్టిక్ ఇది కూడా న్యూట్ పింక్స్ చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఎస్పెషలీ నాష్ కలర్ టోన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ నైకా మ్యాట్ 12M టాప్ థ్రిల్ ఆల్మోస్ట్ అయిపోయింది చూసారు కదా చాలా అద్భుతంగా ఉంటుంది మ్యాక్సిమం నేను ఇదే వాడతా ఆఫీసెస్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇవాళ అయితే నేను మీకు మేబ్లిన్తో లిప్స్టిక్ పెట్టుకొని చూపిస్తాను బికాస్ ఇది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ సో మాస్క్ వేసుకున్నా మాస్క్కి అంటుతుంది లిప్స్టిక్ పోతుంది అనే దిగులు మనకి లేదనమాట హ్యాపీగా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ మళ్ళీ సివానా అల్ట్రా కలర్డ్ బ్లష్ ప్యాలెట్ తీసుకొని వైట్ టోన్ తీసుకొని ఈ చీక్ బోన్ అంటారండి ఇప్పుడు బోన్ తగులుతుంది కదా మన కంటి కింద దాని దగ్గర ముక్కు మీద చిన్ దగ్గర పెడితే ఏంటంటే భలే షైన్ అవుతూ ఉంటుంది ఫేస్ అసలు చెప్పలేను నాకు చాలా ఇష్టం అనమాట సో మేకప్లోకి అయిపోయింది అనుకుంటున్నారా వెయిట్ వెయిట్ లాస్ట్ స్టెప్ బొట్టు మన సంప్రదాయమే మన గౌరవం అది లేకుండా ఎలా ఎక్కడికి వెళ్ళినా ఏ చేసినా మన సంస్కారాన్ని మనం మరవద్దు అండ్ టడాయ్ దిస్ ఈజ్ ద ఫైనల్ మేకప్ లుక్ చాలా సింపుల్ ఈజీ పెద్దగా టైం పట్టదు మహా అయితే ఒక 10 మినిట్స్ పడుతుందేమో మనం స్లో ఉంటే అంతకన్నా పట్టదు చాలా ఈజీగా సో ట్రై చేస్తారు కదా సో చూసారు కదా చాలా తక్కువ టైంలోనే ఈ మేకప్ లుక్ మనం అచీవ్ చేయొచ్చు నేను వాడిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు డైరెక్ట్గా ఆ లింక్ నొక్కి కూడా ప్రోడక్ట్ని కొనుక్కోవచ్చు అలాగే నేను మేకప్ వేసుకున్నా నా లిప్స్టిక్ పోతుందని చెప్పి మాస్క్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు అంతగా ఉంటే కావాలంటే ఒక ట్రాన్స్ఫర్ ప్రూఫ్ లిప్స్టిక్ కొనుక్కోండి సేమ్ నాలాగా దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది బట్ మాస్క్ మాత్రం కంపల్సరీ లాక్డౌన్ అయిపోయినా కరోనా ఇంకా అయిపోలేదు సో ప్లీజ్ స్టే సేఫ్ అండ్ అలాగే గోల్డ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ద గర్ల్ టాక్ని మాత్రం ఫాలో చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి